శివాయ ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం గం గణపతే నమః. మన యొక్క వినాయక చవితి గురించి మనం తెలుసుకుందాం. వినాయక చవితి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఆ కథ చదవటం వలన, ఆ కథ వినటం వలన సర్వదోషాలు పోయి అన్ని శుభం చేకూరుతాయి. ఈ యొక్క గణపతి గణ అనే శబ్దమే మనం బ్రహ్మవివర్తన పురాణం ముందు స్పష్టంగా చెప్పబడింది. గ అంటే జ్ఞానం, నా అంటే మోక్షం. అంటే జ్ఞానం నుంచి మోక్షానికి దారే ఈ గణపతి అనేది స్పష్టంగా మనకు చెప్పబడుతుంది. అట్లే ఋగ్వేదం చెప్తుంది స్పష్టంగా, ఈ సృష్టి ఇంద్రుడు ఆరంభించడానికి సృష్టి కార్యం చేసే ముందే ఈ గణపతి పూజ చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఈ గణపతి మనం ఆరు రూపాలుగా పూజిస్తాం. మహాగణపతిగా, హరిద్రా గణపతిగా, స్వర్ణ గణపతిగా, ఉచిష్ట గణపతిగా, సంతాన గణపతిగా, నవనీత గణపతిగా మనం ఈ ఆరు రూపాలతో మనం యొక్క గణపతిని పూజిస్తుంటాం. అట్లే విశ్వరూప ప్రజాపతి తన కూతురైనటువంటి సిద్ధిబుద్ధి నుంచి గణపతి వివాహం చేసిండు. అట్లే ఈ యొక్క గణపతి 21 స్వయంభూ క్షేత్రాలుగా ఇప్పుడు పూజ చుట్టుంటాయి. ఆయన ఆవిర్భవించినాడు. ఎన్నో కథలు ఉన్నాయి ఈయన మీద. ఎన్నో శివస్థితుల్లో ఎన్నో ఈ యొక్క ఈ భూమి నుంచి శివస్థితి రూపంలో ఎన్నో రూపాలు వచ్చి మనకి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. విజయం చేసే విధంగా కొన్ని ఇప్పటికీ స్వయంభూ స్థితిలో చాలా ఉన్నాయి. అయితే కలిప్రభావం చేత మనకు కొన్ని విషయాలు కనపడవు. లక్ష గణపతులు ఉన్నారు ఈ దేశంలో, ఈ విశ్వంలో. అట్లే ఈ గజాసురుడు అనేటువంటి ఈ యొక్క గజముఖ సంబంధమైనటువంటి రాక్షసుడు ఈ శివుడి కోసం అఘోరమైన తప్ప చేసి ఆ యొక్క శివుని తన హృదయంలో ఉండే విధంగా వరం కోరుకుండు ఆ శివుడు ఆయన హృదయంలో ఉండిపోయిండు. ఈ యొక్క విషయం పార్వతీదేవి తెలిసి బాధపడి విష్ణువుకి ఆ విషయం చెప్పగా విష్ణువు నందీశ్వరుని సాయంతో నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా, ఈయన గంగిరెద్దులు ఆడించేవాడిగా, వేషగాడిగా వెళ్ళి ఆయన మెప్పించి ఆ యొక్క గజాసురుణ్ణి తిరిగి ఆ శివుని తన బయట తీసుకొచ్చిండు. ఆ సమయంలో ఆ గజాసురుడికి అర్థమైతే విష్ణుమూర్తి వచ్చిండు నా అంతం స్టార్ట్ అయిందని. అప్పుడు శివుడు వరకుండు ఓకే, ఈ గజముఖ రూపమే ఈ యొక్క విశ్వం మొత్తం కూడా మొదటి ఆరాధన చేసే విధంగా నాకు ఒక వరమేమని, రెండు ఈ గజ రూపానికి సంబంధించిన యొక్క వస్త్రధారాన్నే నువ్వు ధరించాలని ఆ చర్మస్థితిని, అట్లా ఆ విధంగా శివుడు ఆయనకు వరం ఇచ్చిండు. ఈ యొక్క శివుడు బయటకు ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చిండో ఆయన మొత్తం నందీశ్వరులకు లీనమైపోయిండు ఆ గజాసురుడు. ఈ శివుడు వస్తుండన్న వార్త పార్థివి తెలిసింది. ఆమె అభ్యంగర స్నానం చేయడం కోసమే ఈ యొక్క పసుమూతతో గణపతిని కాపలాగా ఇంటి ముందర తయారు చేసుకుని పెట్టుకుంది. ఆమె అభ్యంగర స్నానానికి వెళ్ళిన సమయంలో అదే ఆ సమయంలో శివుడు వస్తున్నాడు. ఆ శివుడు అడ్డగించిండు, ఆయన యొక్క గణపతి యొక్క తలని ఛేదించిండు. అప్పుడు పార్వతి మళ్ళా ఆ విషయమే కోరగా అప్పుడు ఈ యొక్క గజముఖాన్ని మళ్ళా ఆయనకు అందించాడు. ఈ విషయం ఈయన కైలాసం వస్తుండి పోతుండి గణపతి యొక్క ముఖంతో, అది చంద్రుడు చూసి పయనించి పగలబడిన వీళ్ళు ఆ విషయం మీద ఆయనకు శాపం పెట్టిండు చంద్రుడికి గణపతి. నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపల్ నేత్రం అసలు నిన్ను చూడకూడదని. సరే ఆయన మళ్ళీ ఒక వరం కోరుకుండు ఆ స్థితిలో ఒక భాద్రపద మాసంలో శుక్ల చవితి నాడు ఈ యొక్క ఈయన కథ ఎవరైతే వినాయకుడి కథ ఎవరు విన్నా ఆ కథ విని అక్షంతలు వేసుకున్నట్టయితే ఆ యొక్క మొత్తం దోషం కూడా పొందిన స్థితి ఉన్నది. ఎటువంటి కార్యాలు జరిగిన వాళ్ళకు కూడా అన్ని వాళ్ళకు శుభం చేకూరే విధంగా ఈ కథ ఉంటుంది. కథ జరిగిన వాళ్ళకి విన్నోళ్ళకి స్పష్టంగా విధంగా ఉంటుంది. అట్లే యొక్క ఈ వినాయక వ్రత కథ విధానాన్ని మొత్తం కూడా కుమారస్వామికి శివుడు మొదలుగా చెప్పినాడు. అట్లే నైమిషారణ్యంలో సూతమాముని కోశకాదులందరికీ కూడా ముందందరికి కూడా చెప్పినాడు. అట్లే ఈ దమయంతి ఈ యొక్క వ్రతాన్ని ఈ వినాయక వ్రతాన్ని ఆచరించి నలమహారాజుని పొందింది. అట్లే శ్రీకృష్ణుడు కూడా ఆ యొక్క భాద్రపద మాసంలో ఈ యొక్క శుక్లపక్షంలో చవితనాడు చంద్రుడు చూసి ఆ యొక్క దోషం తెచ్చుకుని కూడా ఈ వ్రతం ఆచరించినంతనే కథ విన్నంతనే ఆయనకి శమంతకమంతో పాటు జాంబవతి మరియు సత్యభామ కూడా ఆయన బారిలేను. అట్లా ఎన్నో రకాలుగా ఈ యొక్క వ్రతం కానీ కథ కానీ వింటే ఎన్నో రకాలుగా శివం చెందడానికి ఆ యొక్క మొత్తం వారికి ఉన్నటువంటి సమస్తం ఏదన్నా కానీ దోష నివారణ ఇద్దడానికి స్పష్టంగా శివుడే స్పష్టంగా కుమారస్వామికి చెప్పుంటాన్ని శివపురాణంలో కానీ స్కాంద పురాణంలో కానీ మనం అన్నింటిలో మనం గమనించవచ్చు. ఓం నమ శివాయ.